బీజేపీ ఈ రాష్ట్రానికి ఏమేమి చేసిందో విభజన చట్టంలో పేర్కొనబడినవన్నీ కూడా అవన్నీ చెప్పడం జరుగుతుంది. అట్లాగే ఇది అందరికీ తెలుసున్న విషయమైనప్పటికీ కూడా మరి ఒక్కసారి చెప్తున్నాను, 13 జూన్ ఈ నెల ఈ సంవత్సరంలో ఇది రైల్వే జోన్ గురించి రాజకీయపరమైన నిర్ణయం తీసుకోబడింది. అది విశాఖపట్నం హెడ్ క్వార్టర్స్గా ఆంధ్ర రాష్ట్రానికి రైల్వే జోన్ వస్తుంది. టెక్నికల్ డిస్కషన్స్ అన్నీ అయిపోయినాయి. ఒకటి ఫార్మాలిటీ గురించి వాళ్ళు టైం పట్టేదానికి అవకాశం ఉంది తప్ప రాజకీయ నిర్ణయం అయిపోయింది. అట్లాగే కడప స్టీల్ ప్లాంట్ ఎందుకండి ఈ దొంగ దీక్షలు చేయటము చెప్పండి, అన్నీ ఎందుకు చేస్తున్నారు? కేవలం రాజకీయపరమైన ఓట్ల గురించి చేసే ప్రక్రియ తప్ప అందుకంటే ఏం లేదు. కడప స్టీల్ ప్లాంట్ ఆల్సో అది కడపకి ఇవ్వటం నిర్ణయం చేయటం జరిగింది. అట్లాగే దుగ్గరాజపట్నం ఇష్యూ కూడా, దుగ్గరాజపట్నం ఆల్టర్నేటివ్ ల్యాండ్ ఇస్తే తప్పనిసరిగా అక్కడ కూడా పోర్టు వచ్చేటట్టు చేస్తామని చెప్పి నితిన్ గడ్కరీ గారు గౌరవనీయులైన మంత్రివర్యులు మొన్న విశాఖపట్నంలో చెప్పడం జరిగింది. సో ఇప్పుడు కూడా మాకు కూడా మంచిది, మా భారతీయ జనతా పార్టీకి కూడా మంచిది, ప్రజలందరికీ అర్థమవుతుంది. తెలుగుదేశం పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ చేసే దుష్ప్రచారానికి ఇక తెర తొందరలో ఇంకా తెర క్లోజ్ అవుతుంది.